జిల్లా పోలీసులు మరో అరుదైన రికార్డు సాధించారు. దేశంలో ఏ రాష్ట్రం ఏ జిల్లాలో లేని విధంగా చాట్బాట్ సేవల ద్వారా ఏకంగా 8.25 కోట్లు విలువ చేసే 5077 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు లేకుండా కేవలం వాట్సాప్ ఫిర్యాదుతో పోయినా లేదా చోరీకి గురైన ఫోన్లు రికవరీ చేస్తున్నారు. చాట్బాట్ అనే సరికొత్త సేవలతో వాట్సాప్ ఫిర్యాదుతో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఫోన్ ఎక్కడ ఉన్నా ఎంఎస్ఎం టెక్నాలజీ సంస్థ సహకారంతో ఫోన్లను రికవరీ చేస్తున్నారు. కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఈ వాట్సాప్ నెంబర్కు రాష్ట్రంలోని 18 జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు ఎక్కడ నుంచి కంప్లైంట్ వచ్చినా వెంటనే మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నారు. ఇలా 15 ఇతర రాష్ట్రాల మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఇదివరకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిలిచి అందజేసేవారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల జిల్లాల ప్రజల కోసం ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో ఉచిత డోర్ డెలివరీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్లు తీసుకెళ్లాలంటే వ్యయ ప్రయాసాలు ఎదుర్కొంటున్న దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో బాధితులకు నేరుగా ఇళ్లకు పంపేలా శ్రీకారం చుట్టామని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు టెక్నాలజీ వినియోగంలో కంట్రీలోనే ఒక విశిష్ట గుర్తింపు పొందిన ఒక ఆర్గనైజేషన్. ఇటీవల కాలంలో జరిగిన సర్వేలో కూడా ఇది వెల్లడైంది. దాని భాగంగానే అనంతపురం జిల్లా పోలీసులు గత సంవత్సరం March 17 మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుల కోసం ఒక వాట్సాప్ నంబర్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది. 9440796815 ఈ నంబర్ ద్వారా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా డైరెక్ట్గా ఒక చాట్బాట్ వ్యవస్థ ద్వారా అంటే బిజినెస్ వాట్సాప్ నంబర్కి సింపుల్గా హాయ్ కానీ లేదా హెల్ప్ కానీ ఒక మెసేజ్ పెడితే వెంటనే ఒక చాట్బాట్ రూపంలో మీకు ఒక మెసేజ్ పాపప్ అవుతుంది. ఆ మెసేజ్లో ఒక లింక్ క్లిక్ చేసిన గూగుల్ ఫార్మ్ అని గూగుల్ ఫార్మ్ ద్వారా ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్కి సంబంధించిన కొన్ని వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వివరాలు ముఖ్యంగా మనకు కావాల్సింది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎంఏఐ నెంబర్స్. ప్రతి ఒక్క మొబైల్ ఫోన్కి 2 ఐఎంఏఐ నెంబర్స్ ఉంటాయి, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్కి. మీరు కొనుగోలు చేస్తున్న మొబైల్ గతంలో ఎక్కడైనా ఏదైనా నేరంలో పాల్గొనేవాడు వాడిన మొబైల్ ఉండొచ్చు. మీరు అలాంటి మొబైల్ కొనుగోలు చేసుకుని వాడితే ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మీరు కూడా వెళ్ళి రేపు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తీవ్రమైన నేరాలు కూడా ఈరోజు మొబైల్ ఫోన్ వాడుతున్నారు కాబట్టి. సో ప్రజలకు విజ్ఞప్తి, సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే ముందు ఖచ్చితంగా బిల్లు ఉంటే మాత్రమే మొబైల్ ఫోన్ కొనుగోలు చేయండి. అలాగే మొబైల్ ఫోన్ షాప్ వాళ్ళకి చెప్పేది ఏమంటే, ఎవరైనా మీకు వచ్చి మొబైల్ ఫోన్ అమ్మే క్రమంలో మిమ్మల్ని సంప్రదిస్తే బిల్ లేకుండా ఏ మొబైల్ ఫోన్ కూడా పర్చేజ్ చేయకూడదు. మీరు మొబైల్ ఫోన్ని తీసుకోకూడదు. తక్కువ ధరని కమ్ముతున్నారని మీరు ఏమైనా మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసి ఉంటే ఫ్యూచర్లో మొబైల్ ఫోన్ షాప్స్ వాళ్ళు కూడా బాధ్యతగా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా మొబైల్ ఫోన్ అమ్మాలన్నా మొబైల్ ఫోన్ కొనాలన్నా ఖచ్చితంగా ఒరిజినల్ బిల్ ఉండాలి. ఒరిజినల్ బిల్ ఉంటేనే అది ఒక జెన్యున్ మొబైల్గా పరిగణించడం జరుగుతుంది. తర్వాత మొబైల్ ఫోన్ని కొన్ని వామ మార్గాల్లో కొన్ని గంగ మాదిరిగా మొబైల్ ఫోన్ సంప్రదించి మొబైల్ ఫోన్లు ఏదైనా పార్ట్స్ మార్చి మళ్ళీ ఇంకొకరి మీద అది కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, అది కూడా నేరమే. సో ఐఎంఏ నెంబర్ మార్చడం కానీ లేదంటే మొబైల్ ఫోన్లో ఉన్న ఐఎంఏకి సంబంధించిన పార్ట్స్ మార్చి వేరే విధంగా అమ్మడం కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.